హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. అంతకంటే ముందుగా మా ఛానల్లో ఈ యొక్క వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో మేము ప్రతిరోజు 3 వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. ఈ 3 వీడియోస్లో మీకు నచ్చిన టాపిక్ ఏదైనా ఒక్కొక్కసారి మీకు ఉండొచ్చు. సో ఆ యొక్క టాపిక్ని మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ యొక్క మీకు సంబంధించిన వీడియో ఒకవేళ వస్తే ఆ యొక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి అనే దాని గురించి మీద డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఎలక్ట్రిక్ కరెంట్ని ఫ్లో అవ్వాలంటే ఇదే మెయిన్ సోర్స్ అన్నమాట. ఏదైనా ఒక మెషినరీస్లో కానీ, ఏదైనా సమ్ సర్క్యూట్స్లో కానీ ఎలక్ట్రిక్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్లో, ఏదైనా కరెంట్ క్యారింగ్ ఆబ్జెక్ట్స్ కానీ మెషినరీస్ కానీ ఏముంటే ఇందులో మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది లేకపోతే అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఒక కాంబినేషన్ అనమాట. వైర్స్కి, స్విచ్చెస్కి, రెసిస్టెన్స్, లోడ్ రెసిస్టెన్స్కి ఇది ఒక కాంబినేషన్ అనమాట. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఒక 3 టైప్స్ ఉన్నాయి, ఓపెన్ సర్క్యూట్ అని, క్లోజ్డ్ సర్క్యూట్ అని, షార్ట్ సర్క్యూట్ అని అనమాట. సో ఇప్పుడు మనం ఓపెన్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది పనిచేయాలి అంటే అందులో మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి, ఓకేనా? అలా ఫ్లో అవ్వకపోతే దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ అని అంటాం. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కరెంట్ అనేది ప్రవాహం జరగలేకపోతే దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ అని అంటాం. సో ఉదాహరణకి ఇక్కడ మనం, ఇది ఒక వోల్టేజ్ సోర్స్ అనమాట, ఇది ఒక సర్క్యూట్. సో ఈ యొక్క సర్క్యూట్కి మనం లోడ్ అనేది ఇచ్చాం, ఓకేనా? సమ్ లోడ్, ఏదో ఒక లోడ్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ వోల్ట్, ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసామనుకో, సో ఇక్కడ నుంచి మనకి కరెంట్ అనేది ఈ విధంగా మనకి ప్రవహిస్తుంది అనమాట ఈ యొక్క సర్క్యూట్లో. సో ఇక్కడ మనకి ఈ యొక్క సర్క్యూట్ అనేది మొత్తం క్లోజ్ అయింది, ఓకేనా? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ యొక్క సప్లై అనేది మనకి వోల్టేజ్ సోర్స్ ద్వారా వోల్టేజ్ ఇచ్చామో, ఇక్కడ వోల్టేజ్ లోడ్ అనేది 0 చూపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సర్క్యూట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఓపెన్ అంటే కట్ అయిపోవడం కానీ, ఇలా విడిపోవడం కానీ, అంటే క్లోజ్ అవ్వకపోవడం వల్ల కానీ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట, ప్రవహించదు. సో ఈ యొక్క ప్రవహించకపోవడానే మనం ఓపెన్ సర్క్యూట్ అని అంటాం, ఓకేనా? దెర్ ఈజ్ నో కరెంట్ ఫ్లో ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ వెన్ ద వోల్టేజ్ ఈజ్ అప్లై. మనం వోల్టేజ్ అప్లై చేసిన ఈ యొక్క సర్క్యూట్లో కరెంట్ అనేది ప్రవహించదు అనమాట, దాన్నే మనం ఓపెన్ సర్క్యూట్ అని అంటాం, ఓకేనా? ఇప్పుడు మనం క్లోజ్డ్ సర్క్యూట్ అని అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. వెన్ ద వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ దెర్ ఈజ్ ఎ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ద కంప్లీట్ సర్క్యూట్. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ఏదైనా ఒక సర్క్యూట్లో కరెంట్ అనేది అప్లై చేస్తాం, అంటే వోల్టేజ్ అనేది పంపిస్తాం ఆ యొక్క సర్క్యూట్లో, ఆ వోల్టేజ్ ద్వారా ఆ యొక్క సర్క్యూట్లో కరెంట్ అనేది ప్రవహిస్తుంది అనమాట. సో ఈ యొక్క సర్క్యూట్ మొత్తం ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క సర్క్యూట్లో కరెంట్ అనేది ప్రవహించిందో దాన్ని మనం క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం, ఓకేనా? సో ఉదాహరణకి చాలా ఉన్నాయి. సో స్విచ్ ఆన్ చేస్తే అక్కడ ఏదో ఒక ఇప్పుడు ఫ్యాన్కి సంబంధించిన ఒక సర్క్యూట్ ఉంటుంది, స్విచ్ ఫ్యాన్. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తాం, మనకి స్విచ్ కావాలి, సర్క్యూట్ కావాలి, అండ్ కనెక్టింగ్ వైర్స్ కావాలి, మనకి మళ్ళీ ఇంకా వోల్టేజ్ సోర్స్ కావాలి. ఎప్పుడైతే మనం కరెంట్ అనేది ఆన్ వోల్టేజ్ సోర్స్ అని వేస్తామో అక్కడ ఏమవుతుంది, కరెంట్ త్రూగా వైర్స్ త్రూగా కరెంట్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఒక స్విచ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్విచ్ ఆన్ చేసామో ఆ యొక్క సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే క్లోజ్ అయిందో మళ్ళీ ఇక్కడ కనెక్టింగ్ వైర్స్ ద్వారా ఫ్యాన్కి అనేది సప్లై వెళ్తుంది, అప్పుడు మనకి ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. సో దీన్నే మనం క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం, ఓకేనా? ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఎప్పుడైనా మనకి పొరపాటున మనం ఏం చేస్తామంటే, మనకి ఏసీ సప్లై కైనా డీసీ సప్లై కైనా 2 టెర్మినల్స్ ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్. సో ఎప్పుడు మనం ఈ యొక్క 2 టెర్మినల్స్ని కలపకూడదు అనమాట. 2 కలిపేయడం వల్ల అక్కడ సమ్ వోల్టేజ్ అనేది ఫుల్గా డ్రాప్ అయిపోతుంది అనమాట. సో అలా డ్రాప్ అయిపోయి ఆల్మోస్ట్ 0 వెళ్ళిపోతుంది, అక్కడ కరెంట్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే అలా జరిగిందో, కరెంట్ అనేది పెరిగిపోయిందో, అక్కడ షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది. కరెంటు పెరిగిపోవడం వల్ల
అక్కడ ఈక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందంటే, షార్ట్ సర్క్యూట్ అనేది ఏదైనా ఒక పొలారిటీస్ని అంటే ఒకేసారి అంటే అన్యాక్సిడెంటల్గా మనకి తెలియకపోవడం వల్ల ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ వల్ల ఏం చేస్తామంటే పాజిటివ్ నెగిటివ్ని కలిపేస్తాం, ఏదో జాయిన్ చేసేస్తాం, ఏదో మనకి తెలియకుండా ఒక్కొక్కసారి అనవసరంగా జరుగుతాం కొన్ని సందర్భాల్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క సర్క్యూట్ని ఆన్ చేసామో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే డిఫరెంట్ పొలారిటీస్ని జాయిన్ చేయడం అనమాట. జాయిన్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది. ఈ యొక్క షార్ట్ సర్క్యూట్లో కరెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వోల్టేజ్ అనేది ఆల్మోస్ట్ జీరోకి వచ్చేది. ఎప్పుడైనా మీరు చూడండి, కరెంట్ అనేది పెరిగిందంటే వోల్టేజ్ అనేది తగ్గిపోద్ది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు షార్ట్ సర్క్యూట్ అయ్యిందని చెప్పొచ్చు, షార్ట్ సర్క్యూట్ అయినా ఓవర్లోడ్ అయినా అయ్యిందని చెప్పొచ్చు. ఓకేనా, ఇదన్నమాట. సో ఇందులో మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇదన్నమాట, ఓకేనా, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ని మనం ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ, దీన్ని మనం సోర్సెస్ అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే బ్యాటరీస్ నుంచి వస్తుంది, జనరేటర్స్ నుంచి వస్తుంది, థెర్మోకపుల్స్ నుంచి వస్తుంది. జనరేటర్స్ అంటే మనకి ఏసీ ఓల్టేజ్ వస్తే, డీసీ కరెంట్ వస్తే, ఏసీ కరెంట్ వస్తే డీసీ. థెర్మోకపుల్స్ అనేవి మనకి డీసీ వస్తుంది అనమాట. బ్యాటరీస్ అనేవి కూడా మనకి డీసీ వస్తాయి. సో మనం ఈ యొక్క కరెంట్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు, హీటింగ్లో ఉపయోగించుకోవచ్చు, హీట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, లైటింగ్ ఉపయోగించుకోవచ్చు, వెల్డింగ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, మోటార్స్ నన్ను చేయించవచ్చు, బ్యాటరీస్ని ఛార్జింగ్ చేయడానికి, రిలేస్లో, టెలిఫోన్స్లో, అన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో ఈ యొక్క కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ యొక్క కరెంట్ అనేది లేకపోతే ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో మనకి కొన్ని ఎఫెక్ట్స్ ప్రభావాలు మనకి హీటింగ్ ఎఫెక్ట్ వల్ల మనకి లైటింగ్ అనేది వెలుగుతుంది హీట్ అవడం వల్ల. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఫ్యాన్స్ మోటార్స్ తిరుగుతున్నాయి. కరెంట్ అనేది కెమికల్ ఎఫెక్ట్ అనేది కెమికల్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయడం ద్వారా బ్యాటరీస్ అనేవి ఛార్జ్ అవుతున్నాయి. ఇంకా హీట్ ఎనర్జీ క్రియేట్ చేయడం వల్ల కరెంట్ అనేది ల్యాంప్స్ అనేవి, హీటర్స్ అనేవి మనకి హ్యామ్స్ అనేవి వెలుగుతున్నాయి, హీటర్స్ అనేవి హీట్ అనేది ఇస్తున్నాయి. అలాగే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ వల్ల మనకి ఎలక్ట్రిక్ షాక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కరెంట్ని ఉపయోగించుకొని మనం ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.